అమెరికాకు చైనాకు మధ్య తైవాన్ పైన వివాదం వచ్చినప్పటి నుంచి భారతదేశం తొలి దశలో చాలా వ్యూహాత్మకంగా కొంత మౌనాన్ని పాటించింది. ఆ ఎక్కడ కూడా చైనాను సమర్థించడము వ్యతిరేకించడము చేయలేదు. అమెరికా చర్యలను ఒక రకంగా పరోక్షంగా ప్రశ్నించింది కూడా. అయితే అమెరికా పేరు చెప్పకపోవచ్చు. సో తైవాన్లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ వచ్చాక మీరు భారత విదేశాంగ శాఖ ఇచ్చిన ప్రకటన చూస్తే చాలా స్పష్టంగా ఉద్రిక్తతలు ఉండకూడదు, ఉద్రిక్తతల్ని తగ్గించేటువంటి చర్యలు తీసుకోవాలి. దానితో పాటు స్టేటస్ కోను ఇప్పుడున్న యథాతథ స్థితిని డిస్టర్బ్ చేసే ఏ రకమైన ఏకపక్ష చర్యలు జరపకూడదు అన్నారు. అంటే ఒక రకంగా అమెరికా నాయకురాలైన నాన్సీ పెలోసీ పర్యటన పట్ల భారతదేశం తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినట్లయింది. అది స్పష్టంగా అనకపోయినా కూడా ఈ ప్రయత్నం ఏకపక్షంగా యథాతథ స్థితిని డిస్టర్బ్ చేస్తుంది అని అన్నారు. అయితే చైనా ఆశించినట్లు మనం ఎక్కడా స్పష్టంగా అమెరికా నాన్సీ పెలోసీ విజిట్ను ఖండించలేదు. సో చైనా ఆశించిన రీతిగా రష్యా పాకిస్తాన్లు చాలా క్లియర్గా, ఈవెన్ శ్రీలంక లాంటి దేశాలకు కూడా క్లియర్గా వన్ చైనా పాలసీకి మేము కట్టుబడి ఉన్నాం, అమెరికా హౌస్ స్పీకర్ చర్యలు ప్రొవొకేటివ్గా ఉన్నాయని చెప్పి ఖండించారు. మనం ఆ మాట అనలేదు, చైనా కోరిన విధంగా అనలేదు. అయితే వన్ చైనా పాలసీకి మనమే వ్యతిరేకమని కూడా చెప్పలేదు. నేను ఈ విషయాలన్నీ గతంలో కూడా వీడియోలో చెప్పాను. ఆమె వన్ చైనా పాలసీకి ఇప్పటికీ కూడా మనము అంగీకారమే. మనమే కాదు, అమెరికా కూడా తైవాన్ రాజకీయంగా గుర్తించవు. తైవాన్తో ఇండియా కానీ అమెరికా కానీ కల్చరల్ అండ్ కమర్షియల్ రిలేషన్సే ఉన్నాయి తప్ప పొలిటికల్ రిలేషన్స్ లేవు. 1949లో మనం బీజింగ్ రాజధానిగా కలిగిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తించిన నాటి నుంచి మనం వన్ చైనా పాలసీ, అంటే తైవాన్ను చైనాలో భూభాగంగానే మన అఫీషియల్ లైన్ 2008 వరకు ఈ విషయాన్ని మనము ప్రతి జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొనేవాళ్ళం. చైనా ఏ దేశంతోనైనా జాయింట్ స్టేట్మెంట్లు ఈ కోరిక కోరుతుంది, వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నాము అని మాట అనేలా. 2008 ఈ ప్రాంతం వరకు కూడా ఇండియా చైనాకు సంబంధించిన అన్ని జాయింట్ స్టేట్మెంట్లో కూడా మనం వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నామని అనేవాళ్ళం. కానీ ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ పైన చైనా డిమాండ్లు పెట్టడం, అది భారతదేశ భూభాగం కాదు తమదే అని వ్యాఖ్యానించడం, ఇలా ఇండియన్ సావర్నిటీని చైనా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. సో అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుంచి వచ్చే వారికి స్టాపుల్డ్ వీసాస్ ఇవ్వడము ఇలాంటి ఎప్పుడైతే చైనా చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మనము స్పష్టంగా ప్రతి స్టేట్మెంట్లో కూడా వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నామని అనడం మానేశాం. అయితే వన్ చైనా పాలసీని మనం వదులుకోలే. మనం ఏమీ తైవాన్ని గుర్తించలేదు, చైనాలో భూభాగం కాదు తైవాన్ అని అనలేదు, కానీ వన్ చైనా పాలసీకి మేము కట్టుబడి ఉన్నామని మాత్రం అనడం మానేశాం. ఎందుకంటే మన దేశం సావర్నిటీని చైనా ప్రశ్నించేటప్పుడు మనమెందుకు దీన్ని పదే పదే చెప్పాలని. ఇటీవల నాన్సీ పెలోసీ విజిట్ తర్వాత కూడా ఇండియన్ స్టేట్మెంట్లో కూడా మనం ఎక్కడా వన్ చైనా పాలసీ కట్టుబడి ఉన్నామని అనలే. అనకుండా ఏమన్నాం, ఈ విషయంలో భారత విధానము సుపరిచితమే, దానిని మరోసారి పునరుద్ఘాటించాల్సిన అవసరము లేదు అన్నాం. కానీ ఎక్కడ వన్ చైనా కట్టుబడి ఉన్నామని అని మనం చెప్పలే. సో అదే సమయంలో వన్ చైనా పాలసీని మేము మార్చుకున్నాం, తైవాన్ గుర్తిస్తామని కూడా చెప్పలే. ఇంత జాగ్రత్తగా వ్యూహాత్మక అస్పష్టత, స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటారు. సో ఇంత వ్యూహాత్మక అస్పష్టతను డెలిబరేట్గా భారతదేశం మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నాన్సీ పెలోసీ విజిట్ అనంతరం తైవాన్ జలసంధి, తైవాన్ జలసంధిలో చైనా యుద్ధ నౌకల్ని పంపించడము, యుద్ధ విమానాల్ని పంపించడము, యుద్ధ విన్యాసాలు చేయడం మొదలు పెడితే దాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది, చాలా దేశాలు ఖండించాయి. కానీ మనం దానిపైన ఖండించకుండా కేవలం ఉద్రిక్తతలు తగ్గించడానికి అన్ని వైపులా కృషి చేయాలి అని మాత్రమే అన్నాం. సో స్థిరత్వము శాంతి ఏర్పాటు చేయాలని మాత్రమే పేర్కొన్నాం. కానీ ఈ పరిణామం కూడా ఇప్పుడు మారింది. ఇప్పుడు తాజాగా తైవాన్ జలసంధి మిలిటరీకరణ పట్ల భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించింది. అంటే మనం మళ్ళీ కూడా చైనా ఈ పని చేస్తుందని అనకపోయినా
పరోక్షంగా చైనా యుద్ధ నౌకలు, చైనా విమానాలు తైవాన్ చుట్టుముట్టడము, తైవాన్ జలసంధిలోకి వెంటర్ కావడాన్ని భారతదేశం వ్యతిరేకించినట్లయింది. మిలిటరైజేషన్ అని ఒక పదం వాడాం. ఎందుకు మరి ఈ పదం వాడాం? వ్యూహాత్మక అస్పష్టత నుంచి ఎందుకు మారాం? ఒకప్పుడు నాన్సీ, కొద్ది రోజుల క్రితం నాన్సీ పెలోసీ విజిట్ తర్వాత ఏకపక్షంగా యథాతథ స్థితిని డిస్టర్బ్ చేసే ఏ చర్యను మే భారతదేశం అంగీకరించదు అన్నాం. నో యూనిలేటరల్ అటెంప్ట్ టు డిస్టర్బ్ ది స్టేటస్ కో అన్నాం. ఒక రకంగా చైనాకు అనుకూలంగా అమెరికా చర్యల్ని వ్యతిరేకిస్తూ అన్నాం. ఇప్పుడు చైనా చర్యల్ని పరోక్షంగా మనము ఖండించినట్లయింది. మిలిటరైజేషన్, తైవాన్ జలసంధి, మిలిటరీకరణ పట్ల మనము ఆందోళన వ్యక్తం చేశాం. ఎందుకు ఈ మాట జరిగిందంటే ఈలోగా వచ్చిన పరిణామాలు కూడా ఉన్నాయి. ఒకటి, సరిహద్దున గాల్వాన్ లోయ నుంచి మొదలుకొని సరిహద్దున డోక్లాం వరకు భారత్ చైనాల మధ్య అదే రకమైన స్టాండ్ ఆఫ్ ఉంది. దీంతోపాటు తాజాగా చైనాకు చెందిన నిఘా షిప్, స్పై షిప్, మనం స్పై షిప్ అంటున్నాం, చైనా వాళ్ళు దాన్ని సైంటిఫిక్ ఎక్స్పెడిషన్, శాస్త్రీయ పరిశోధన అంటున్నాం. ఇది ఏంటంటే ఉపగ్రహాలను, క్షిపణుల్ని, అంటే శాటిలైట్స్ని, ఇటు మిసైల్స్ను ట్రాకింగ్ చేసేటువంటి ఒక షిప్ను చైనా శ్రీలంకలకు పంపించింది. శ్రీలంకలోని హంబన్టోటా పోర్టులో అది కొంతకాలం ఉన్నది. దీన్ని భారతదేశం వ్యతిరేకించింది. శ్రీలంకను కోరింది కూడా చైనా షిప్ను ఎలో చేయకూడదని. తొలుత భారత కోరికను మన్నించినట్టు కనబడ్డా. చివరకు చైనా ఒత్తిడికి తలవంచి శ్రీలంక చైనా షిప్ను రాణించింది. హంబన్టోటా పోర్ట్లో కొంతకాలం ఉండిపోయింది. సో దీన్ని కారణాన భారతదేశం తన హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ అభ్యంతరాలను కూడా లెక్క చేయకుండా శ్రీలంకలో తన నిఘా ఒక నౌకను పెట్టింది గనక మనం కూడా టిట్ ఫర్ టాట్గా తైవాన్ జలసంధి మిలిటరీకరణ అనే మిలిటరైజేషన్ అని మన పదాన్ని మనం వాడాం. అంటే డిప్లొమసీ ఎంత ఆచి తూచి బ్యాలెన్స్ అవుతూ అటు ఇటు ఉంటుందన్న దానికి తైవాన్ విషయంలో భారత వైఖరిలో ఉన్నటువంటి వచ్చిన ఈ మార్పుకు ఉదాహరణగా చెప్పచ్చు.